బాగా అర్థమైందిరా నీకు నా చిట్టుకొన్నా, అంతేరా? అయితే ఇప్పుడు చెప్తున్నాను, వినున్నానమ్మా. మీరు కళావతి కోసం కంపెనీ నుంచి నన్ను తొలగించాలని చూస్తున్నారు, కాబట్టి కంపెనీ మరింత దివాళా తీసినా, నష్టం పెరిగిపోయినా, అప్పుల్లో కూరుకుపోయినా దానికి నేను బాధ్యుణ్ణి కాదండోయ్. ఆ కళావతే కారణమవుతుంది, అది మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. కరెక్ట్గా చెప్పావు రాజ్. ఇంత బ్రతుకు బ్రతికి ఒక అనామకురాలి కింద నువ్వు పనిచేయడమేంటి? నాన్సెన్స్, రెడిక్యులస్. శభాష్ నాన్న, అయితే నువ్వు మేనేజర్గిరి వదులుకుని ఇంట్లో నౌకరిగిరి వెలగబెడతానంటావు, అంతేనా? ఆ కళావతిని ఉద్యోగంలో నుంచి తీసేసేదాకా ఇంతే బాబాయ్. కీప్ ఇట్ అప్, క్లీన్ ఇట్ అప్. కార్ కీస్ నాకెందుకు ఇస్తున్నావు బాబాయ్? కార్ వాష్ చేయించునన్నా? నేను. నువ్వే? కార్ వాష్. రాజ్, ఎందుకు నీకు ఇవన్నీ? చిన్నమావయ్య, మీరు కీస్ తీసుకోండి. రాజ్, నువ్వు ఆఫీస్కెళ్ళు. ఇవన్నీ నువ్వు చేయలేవు రాజ్. ఈ కూరగాయలు తేవడమేంటి, కార్ వాష్ చేయడమేంటి, ఇవన్నీ నీకు అవసరమా? రాజ్, నేనొక్కటి చెప్తున్నా, ఇన్నేళ్లలో మా అత్త ఫస్ట్ టైం నిజం చెప్పింది నువ్వు యువరాజు అని. అలాంటి నువ్వు ఇలాంటి పనులు చేయడమెందుకు? అయినా ఆఫీసులో ఉండేది కావ్యనే కదా. మేనేజర్ అయితేంటి, సీఈఓ అయితేంటి, ఈ పనులు నీకవసరమా? వెళ్తాను. కార్ వాషింగే కదా, చేయిస్తాను. అవసరమైతే నేనే వాష్ చేస్తాను. సదా మీ సేవలో మీ దాసుడు రాజ్. చేయిస్తాను. రాజ్. ఏంటి నానమ్మా? మీ తాతయ్య మోకాళ్ళనెప్పులకు చార్మినార్ దగ్గర మంత్రించిన తైలం దొరుకుతుందట, వెళ్ళి తీసుకొస్తావా నాన్న? అలాగే నానమ్మా. డాడ్, కార్ కీస్ ఇవ్వండి. రే సుభాష్, కారు షెడ్కెళ్ళిందన్నావు కదా? అవును, కరెక్టే. కారు షెడ్కెళ్ళిందంట నాన్న? నీలాగే కారు మొండిగా తయారై కదలకపోయేసరికి మెకానిక్ ఇచ్చాడంట. సిటీ బస్సులో వెళ్ళిరా నాన్న. సిటీ బస్సులో? నేను వెళితే ఏమవుతుందిరా? పనిపాట అంటూ ఏమీ లేదు కదా. రాజ్, నువ్వు బస్సులో వెళ్తావా? వెళ్తాను, సిటీ బస్సులోనే వెళ్తాను. అవసరమైతే షేరాటో ఎక్కి మరీ వెళ్తాను, అదీ లేకపోతే నడుచుకొని వెళ్తాను. అంతేకాని మీ మాటలకి లొంగిపోయి ఆఫీస్కి మాత్రం వెళ్ళను. గుర్తుపెట్టుకోండి.